గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న, దేశ మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత 96 ఏళ్ల లాల్ కృష్ణ అద్వానీని వరించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఎల్కే అద్వానీ భారతరత్నకు ఎంపికవటం చాలా సంతోషంగా ఉందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఆయనకు భారతరత్న వరించడం పట్ల తాను అభినందనలు తెలుపుతున్నట్టు చెప్పారు. ఎల్కే అద్వానీజీకి భారతరత్న ఇవ్వనున్నారని పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంపై నేను కూడా అద్వానీజీతో మాట్లాడాను. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ఆయనకు లభించినందుకు అభినందనలు చెప్పారు. ప్రస్తుత కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞుల్లో ఎల్కే అద్వానీ ఒకరు. దేశ అభివృద్ధికి అద్వానీజీ చేసిన కృషి ఎనలేనిది. దేశ రాజకీయాల్లో కార్యకర్త స్థాయి నుంచి దేశానికి ఉప ప్రధానమంత్రిగా సేవ చేయడం వరకు ఆయన జీవితం సాగింది. అద్వానీజీ హోంమంత్రిగా పనిచేశారు. పార్లమెంటులో అద్వానీ చేసిన ప్రసంగాలు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయంగా ఉంటాయి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో లాల్ కృష్ణ అద్వానీ దేశ ఉప ప్రధానిగా సేవలందించారు. అదే సమయంలో పలు కేంద్ర శాఖలకు కూడా మంత్రిగా పనిచేశారు. 1970 నుంచి 2019 మధ్య ఎల్కే అద్వానీ పార్లమెంటు ఉభయ సభల్లో సభ్యుడిగా ఉన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం రథయాత్ర చేపట్టి యావత్ దేశాన్ని ఏకం చేసిన వ్యక్తిగా ఎల్కే అద్వానీ చరిత్రలో నిలిచారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తం రథయాత్రను నిర్వహించారు. ఈ రథయాత్ర హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చేలా చేసింది. దేశంలో బీజేపీ క్షేత్రస్థాయిలో అత్యంత బలోపేతం కావడానికి, 2014 కేంద్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ నేతలైన అటల్ బిహారీ వాజ్పేయి మురళీ మనోహర్ జోషిలతో కలిసి శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఇటీవలే బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు మరణానంతరం కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించింది. తాజాగా ఎల్కే అద్వానీ పేరును దేశ అత్యున్నత పౌర పురస్కారం కోసం ఎంపిక చేసింది. గతంలో మాజీ ప్రధానమంత్రి దివంగత అటల్ బిహారీ వాజ్పేయికి ఈ పురస్కారం వరించింది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.